ఏపీటీడీ కలకల మొదలైంది. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు కంటువాలు కప్పేసి చకచక పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందులు తప్పవని కలవరం పట్టుకుంది. సంఖ్య పెంచుకోవడంపై దృష్టి పెడితే ఉపయోగం ఉండదని, పార్టీలోకొచ్చే వారి వల్ల లాభం ఉండాలని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా పార్టీకి మద్దతు ప్రకటించిన బుట్టా రేణుక వల్ల ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు క్యాడర్లో తలెత్తుతున్నాయి. బలం ఇటు బలగం రెండూ లేని వాళ్లు పార్టీలో చేరితే లాభం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మళ్లీ వలసల సీజన్ షురూ అయింది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, సైకిల్ ఎక్కగా 2 ఎంపీలు చంద్రబాబు పక్షాన చేరారు. తాజాగా మరో వైసీపీ ఎంపీ బుట్టా రేణుక కూడా ఇదే బాట పట్టారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ప్రభుత్వానికి మద్దతిస్తున్నానని చెప్పుకొచ్చారు. తన అనుచరులతో చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి మద్దతు ప్రకటించారు రేణుక. వైసీపీలో ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితురాలినయ్యానని, అభివృద్ధి పనుల నిమిత్తం చంద్రబాబును కలిసేందుకు సెక్రటేరియట్కు వచ్చిన మారుతున్నాననే ప్రచారం చేయడంతో బహిరంగంగానే మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ వలసలతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలం పెరిగినా ఇంకొన్ని లేనిపోని గొడవలకు కారణమైంది. పాతవారికి కొత్తవారికి సఖ్యత కుదరక ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగానూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు పరంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మళ్లీ వలసల సీజన్ ప్రారంభం కావడంతో పార్టీలో ఆందోళన మొదలైంది. ఎంపీ బుట్టా రేణుకను పార్టీలో చేర్చుకోవడం వల్ల అదనంగా వచ్చే లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బుట్టా రేణుక మీద పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కర్నూలు జిల్లాలో పార్టీ చాలా బలహీనంగా ఉందనుకున్న చోటే గట్టి పోటీ ఇచ్చారు బీటీ నాయుడు. అయితే కర్నూలు జిల్లాలో జగన్ వేవుతో ఆమె గట్టెక్కారు. రేణుకకు సొంతంగా బలం కానీ కేడర్ కానీ లేవు. జనాల్లో క్రేజ్ ఉన్న నేత కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో బుట్టా రేణుకను చేర్చుకోవాల్సిన అవసరమే లేదన్నది పార్టీ వర్గాల వాదన. నిజానికి బుట్టా రేణుక 2 ఏళ్ల క్రితమే టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చారు. అయితే ఆమె చేరిక వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన అప్పట్లో అంతగా ఆసక్తి చూపలేదు. ఆమె తరచూ ఈ దిశగా సంకేతాలు పంపినా బాబు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవసరం లేకున్నా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్ ఆమెకే ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న లెక్కల ప్రకారం బుట్టా రేణుక వచ్చే ఎన్నికల్లో గెలవడం వైసీపీ కూడా ఆమెను వదిలించుకోవాలని భావించినట్టు సమాచారం. ఇంతలోనే ఆమె పార్టీని వదిలి వెళ్లిపోయారు. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ సత్తాను మరోసారి చాటింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఓ ఎంపీని, అదే బలం లేని వారిని తీసుకురావాల్సిన అవసరం ఏంటన్నది వారి ప్రశ్న. బీసీ కావడం తప్ప ఆమెకు మరే అర్హతలు లేవంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కేఈ ప్రభాకర్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి కేఈ ప్రభాకర్కు ఎమ్మెల్సీ స్థానం కోసం కేఈ కృష్ణమూర్తి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అది దక్కలేదు. దీంతో ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ పార్టీ తాత్కాలికంగా ప్రభాకర్ను సంతృప్తిపరిచింది అధిష్టానం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేఈ ప్రభాకర్ ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు బుట్టా రేణుక మద్దతు ఎపిసోడ్తో కేఈ ప్రభాకర్ ఆశలు గల్లంతయ్యాయని చెప్పాలి. రేణుకకు బలమైన వర్గం లేకపోయినా ఆమెను ఆహ్వానించ ఇబ్బందులు తలెత్తుతాయన్నది కొందరి భావన. నిజానికి కర్నూలు జిల్లాలో యువరక్తం అవసరం. జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. కానీ కేర్ లేని వారిని తెచ్చుకుని ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం సరైన నిర్ణయం కాదు. రేణుక వ్యవహారంలో తెర వెనుక నుండి నడిపించిన సీఎం రమేష్పై గుర్రుగా ఉన్నారు కర్నూలు జిల్లా నేతలు. మొత్తంగా బుట్టా రేణుక ఎపిసోడ్తో టీడీపీ వర్గాల్లో మళ్లీ వలసల పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే చర్చ జరుగుతోంది.